వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను అంతే నెత్తి నెక్కి కూర్చున్నాడు ఏ లోకంలో ఉన్నావో ఏమో చూపు నేను గుర్తు పట్టలేదా అయ్యా నా దేవుడు నువ్వా అయ్యా నన్ను తాకరాదు ఆత్మ రూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను అపచారం అపచారం అయ్యా పట్టుకుండగా ఒక్క రోజు కూడా గడ్డం మాయని ఇచ్చేవాడి కాదు మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడివి ఇప్పుడేంటయ్యా గడ్డం అట్ట మాసింది అదక్కడి రూల్ ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట వాడొట్టి అల్లరాడైపోయాడయ్యా వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళని కొడతాను ఎంత పొరపడుతున్నావు శబరి చిన్నాడంటే ఎవరనుకున్నావు ఎవరు నేనే నీ మీద మమకారం చావక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను వాడే నేను నేనే వాడు నువ్వా చిన్నాడు నీ అంశా ఒట్టు మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా ఎంత పొద్దుకి లేచినా ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అన్నావో స్వర్గంలో నేను క్షోభపడిపోతాను అమ్మో అమ్మో ఎంత మాట పండికి ఏమన్ను అయ్యా రాక రాక వచ్చావు నాలుగు మెతుకులు తినేళ్ళవా నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ ఓర్వశి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి ఏమిటా అలక సహజమే చూడు శబరి నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం నిజమా తలుపులు బాత్రూడు వినపట్లా ఏదో లోకంలో ఉండి ఏదో లోకంలో రఫాడిం చేస్తానే అనుకున్నావు భోజనం చేసావా ఇంకా పడుకోలేదే నువ్వు వస్తావని నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది ఆ పడుకో ఏమిటా చూపు పడుకో Thank you.